మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? గులాబీ గెలుస్తాయి, మల్లె మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది? మల్లె మొగ్గు గెలుస్తాయి, మల్లె పూలు. ఓకే. గంజాయి నాటితే? గంజాయి సార్, హార్ట్ అటాక్ వచ్చిందని నాటితే? ఏ సార్ హార్ట్ అటాక్ వచ్చిందేమో అని నాటితే? హార్ట్ అటాక్ వస్తుంది సార్ మీరు ఏమి నాటారు ఇప్పటిదాకా? హార్ట్ అటాక్? మీ పొలంలో మీకు నచ్చంది ఏదైనా మొక్క ఉంటే తీసేస్తారా ఉంచుతారా? తీసేస్తాం సార్, ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ అనే తాట ఉంచాలా తీసేయాలా? తీసేయాలి సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచన చూడడం చేయాలి. స్టాప్ స్టాప్ అనుకో, ఆర్ స్టాప్. స్టాప్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని స్టాప్. స్ట్రైట్ గా లాగి లాగి స్టాప్. అది మూడిట్లో ఏదో టెక్నిక్ చేస్తాం. ఒకటి, రెండోది జాగ్రత్త సార్, మూడోది ఒక్కొక్క పార్ట్ స్కాన్ చేసుకోండి. మీ మనసులో ఏ విత్తనం నాటితే ఆ మొక్క వస్తుంది. మీ పొలంలో వరి వేస్తారా మీరు? వేస్తాం సార్, వరే వేరే పంట? వరే వేస్తాం సార, వరే. వరి వేస్తే వరే కదా వస్తుంది మనకి. అవును సార్. వరేస్తే యాపిల్స్ ఏమి రావు, వరే వరే వస్తుంది. వస్తుందండి. గంజాయి నడితే గంజాయి వస్తుంది కానీ గులాబీ రాదు. గంజాయి నడితే మళ్ళీ రాదు. హార్ట్ అటాక్ రాస్తే అవును సార్, హార్ట్ అటాక్ అనే తాటతోటి హార్ట్ అటాక్ కారణం. హార్ట్ అటాక్ ఎక్కడ వస్తుందో హార్ట్ అటాక్ ఎక్కడ వస్తుంది ప్రతి చిన్న విషయాన్ని మీరు అర్థం అయిపోతారా? అవుతాను సార్. ఎవరిని అడగండి ఎందుకు రా అర్థం అవుతున్నావు అని. అర్థం అవడం నా జన్మకు, ఎందుకంటే నాకు హార్ట్ ఉంది కదా అంటే. అవును సార్, అంటే ఫస్ట్ రాటు దానిపోవాలి సెన్సిటివ్ గా. ఇప్పుడు పొలంలో పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి, అలాగే రకరకాల క్రిములు వస్తాయి. క్రిములు వస్తే పెస్టిసైడ్స్ వేసి కొట్టేసి చంపేస్తాం, క్రిమి సంహారక మందులు. అలాగే కలుపుమొక్కలు వేస్తే ఏం చేస్తాం? తీసేస్తాం. కలుపుమొక్కలు వేస్తే తీసేయడం అని ఏమంటారంటే నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్లో రావడం అని అర్థం, కలుపు తీయడం అంటే. మరి పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చినప్పుడు తీసేసినట్టుగానే క్రిమి సంహారక మందులతో పిచ్చి పిచ్చి పురుగులను అది చంపేస్తాం కదా, దోమలు కావచ్చు అవి కూడా. అదే థాట్ స్టాపింగ్ అంటే. ఎప్పుడైతే మీరు రెండు పొట్లాలో చేసుకుంటు వాకింగ్ ఏదైనా చేస్తుంటారా? వాకింగ్ కానీ యోగా కానీ అలా తీసేస్తారు సార్, అలా పొలంలో కాడికి వెళ్ళి వస్తుంటారు సార్ ఒక అరగంట అంతే. అంటే మీరు బైక్ మీద వెళ్తారు మరి నడుచుకుంటారా? అంటే దగ్గర దాకా బైక్ మీద వెళ్తాం సార్, అక్కడ నుంచి నడుస్తాం సార్. ఓకే, ఎంత దూరం నడుస్తారు సార్? సార్ అది చిన్న డౌట్ సార్, చెప్పండి. ట్రెడ్మిల్ కొనుక్కొని వాకింగ్ చేయొచ్చు సార్? ట్రెడ్మిల్ ఎందుకండి? మీరు విలేజెస్ లో ఉన్నవాళ్ళు, సిటీస్ లో బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ట్రెడ్మిల్ వాడతారు. మీకేంటి ప్రాబ్లమ్? అవును సార్ మీకు అసలు ట్రెడ్మిల్ మాకు అసలు మీరు విలేజెస్ లో ప్రశాంతమైన గాలి ఉంటుంది, సిటీస్ లో అవును సార్ బయటకు వెళ్తే పొల్యూషన్ ఉంటుంది. మాలాటాలో మీ దగ్గరికి ఎప్పుడు వద్దామని అని చూస్తుంటారు. ప్రశాంతమైన గాలి దొరికితే చెట్లంక పుట్లంక తిరుగుతూ హ్యాపీగా రిలాక్స్ అవుతారు. ట్రెడ్మిల్ అనేది బయటకు వెళ్ళలేని వాళ్ళ కోసం, మీకు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. బయట మీరు వాకింగ్కి వెళ్తే సరిపోతుంది. పొద్దున్న సాయంకాలం ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు గంట వాకింగ్ చేస్తే మీకు హార్ట్ అనేది రెథమెటిక్ గా కొట్టుకుంటుంది. వాకింగ్ అనేది ఏంటంటే ఇలా ఇలా వాక్ చేసుకుంటే అర్థం కదా, ఆ విధంగా ఇది కూడా రెథమెటిక్ గా మారుతుంది. ఇంట్లో కూర్చుని కష్టమా నష్టమా బాధ దుఃఖమా సుఖమా కన్నీళ్ళ నా బతుకలు తగలటేంటి, మా నాన్నకే కోవిడ్ ఎందుకు వచ్చింది, నాకు కూడా వస్తే నేనేమైపోతాను, నాకు హార్ట్ అటాక్ వస్తే నా పిల్లలు ఏమైపోతారు, నా పిల్లం ఏమైపోతుంది, నా వ్యాపారం ఏమైపోతుంది అని కానీ మీరు చెప్పు తాగారు అనుకోండి, నిజంగా అవును సార్ తాగుడు అనేది సరదాగా మీ ఫ్రెండ్స్ తోటి కూర్చున్నప్పుడు పరిమితం చేయాలి. అది కూడా 1 or 2 pegs తాగితే మీకేం కాదు కానీ 1 నెలకో 10 నెలకో 4 నెలకో ఎక్కువ తాగారంటే ఆ బ్లడ్ లో ఉన్నది తగ్గినప్పుడల్లా ఇటువంటి సింటమ్స్ వస్తాయి. బ్లడ్ లో ఉన్నప్పుడు మీకేం తెలియదు, బ్లడ్ లో ఆల్కహాల్ ఉన్నది చెప్పి తెలియదు. మళ్ళా మానేసిన 2-3 రోజులకి బ్లడ్ లో కొంచెం తగ్గుతుంది. తగ్గిన వెంటనే గుండె దాడులు చేతులు వెనకడాలు భయాలు ఊపిరి సంప్రదం వేస్తాయి. ఇవన్నింటికి కారణం ఎక్కడో ఆత్మలో లేదండి, ఓన్లీ థాట్ లో ఉంది. మీకు ఏది ఉన్నా సరే మీ చేతులతోటే మీ పరిష్కారం ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని గమనించి కొంచెం స్పైసీ ఫుడ్స్ తగ్గించండి. మనసులో ఏదనుకుంటే అదే జరుగుతుంది, యద్భావం తద్భావం గమనించి ప్రాణాయామం చేసుకోండి. డీప్గా మనసు గుండె స్పీడ్ కొట్టుకుంటుందండి, కట్టిగా బిగించాలని
అంతే ఒకే ఒకసారి చేసేటప్పుడు బోన్ స్పీడ్ తగ్గిపోతుంది. డీప్గా బాగా డీప్గా తీసుకుని కళ్ళు మూసుకుని కాసేపు నుంచి వదిలేటప్పుడు 10 సెకండ్స్ లో ఇది నార్మల్ అయిపోతుంది. అలా కాకుండా ఇది కట్టుకుంటుందని చేతులు ఇక్కడ వేసాం అనుకోండి, మామూలుగా గుండె ఏమని పట్టుకుంటుంది, లాప్టాప్ అని కొట్టుకుంటుంది, మీకేమని కొట్టుంది, లేకపోతే పోలో పోతే పోలో పోతే పోలో కొట్టుకుంటుంది. అలా కొట్టుకోవడానికి కారణం బయట ఎక్కడా లేదు, ప్రాబ్లం మీలోనే ఉంది. అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, అనవసరంగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోకండి, మసాలాలో కారం పులుపు కొంచెం తగ్గించండి కొన్ని రోజులు. మళ్ళా అవును మీ సార్, పద్ధతులు ఒక నెలల తర్వాత మీ పద్ధతులు, ఎందుకంటే గ్యాస్ తన్నడం వల్ల కూడా గుండె మీద భారం పెరుగుతుంది, ఇలా తన్నుతుంది కదా, దీని మీద ప్రెషర్ వస్తుంది, అప్పుడు ఏమనుకుంటాం మనసు ఇక్కడికి వెళ్తుంది. మీరు ఎక్కడ మనసు పెడితే అక్కడికే వెళ్తుంది. అవును సార్, అప్పుడు మీకు తెలియకుండానే ఈ ఆలోచనలు నిండిపోతాయి కాబట్టి మీరు పనులు ఏం చేసుకోలేరు, ఏ పని చేసుకోలేరు, అలా పడుకుంటే బాగానే అనిపిస్తుంది. అది మీ వైఫ్ ఏమంటున్నారు మీ గురించి? ఇక ఎందుకు ఇలా తయారవుతుండ్ర అంటాను. తినదరక్క అని చెప్పలేదా? మరి అలా చెప్పలేదు సార్. అందరికీ మీ ప్రాబ్లం అండి. ఇప్పుడు నేను 52 దేశాలు డీల్ చేస్తున్నాను, 52 దేశాల అందరికీ ప్యానిక్ అటాక్స్ వస్తుంది. మీరు మీకు నేను అవును సార్, యాక్చువల్గా 11:30కి ఇచ్చాను. నా ముందు అవును సార్ అమెరికా నుంచి వచ్చిన పేషెంట్ వచ్చింది, లేడీ వాళ్ళ మొగుడని, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇద్దరు. అదే అవును సార్, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను అలా పట్టేసుకుంటుంది. 35 ఏళ్ళు ఆవిడకి, నేను పడిపోతున్నాను, అవును సార్, చచ్చిపోతున్నాను అంటాను. ఆవిడకి ఏమి లేదు, ఆవిడ ఓసీడీ ఉంది, కార్డిక్ అరెస్ట్ వచ్చిన ఫీలింగ్ అనమాట. అంతే, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ 2 కార్లు వేసుకుని వచ్చారు, వాళ్ళు అమెరికా నుంచి ఇండియా చూడటానికి వచ్చారు, కరోనా కుటుంబ సభ్యులు చూడటానికి. మీకు ఒక్కరికే లేదు, ఇది మొత్తం ప్రపంచం అంతా భయపడడం అంటే కింద పడడం, మీరు భయపడ్డారు కింద పడ్డట్టే అర్థం. ఇప్పుడు ఏమేం అవును చేసుకోవాలి, సార్. నంబర్ 1 చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి మీరు పొద్దున్నే సాయంకాలం? వాకింగ్ చేయమన్నా సార్, వాకింగ్. ఇంకొక ఎక్సర్సైజ్ చెప్పండి, దాని పేరేంటి? చెప్పండి సార్, ఐడియా లేదు, చెప్పారు జాక్ కదా అప్స్ అండ్ మంచి పని. ప్రోగ్రెస్ రిలాక్సేషన్ మీకు పంపుతారు, అవును సార్, వీడియో పంపుతారు, మూడోది శవాసనం ఏదైతే చేయమన్నా సార్ వేసుకుని స్కానింగ్ మెథడ్ చేయాలి. నాలుగు అవును సార్ నాలుగు ఏం చేయాలి? థాట్స్ నాలుగు సార్ థాట్స్ వచ్చి థాట్స్ టాపింగ్, థాట్స్ వస్తారు, చైన్ ఇలా ఒక పెట్టుకోండి, చైన్ ఇలా కొట్టాలి కొట్టుకోవడం సార్ కానీ, ఇంకోటి, ఆ రబ్బర్ బ్యాండ్ తర్వాత లాగడం రబ్బర్ కానీ, స్టాప్ అని అరవడం కానీ, మూడింటిలో ఏదో. స్టాప్ కొన్నాను, చేతులు పైకి ఎత్తి గట్టిగా బిగించు, స్టాప్ కొన్నాను. ఆరోది ఐ కెన్ అండ్ ద బెస్ట్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 6 సార్లు 6 సార్లు 6 సార్లు అన్నారు. 6 సార్లు అంటే ఒక ఉదయం నిమిషం మధ్యాహ్నం పడుతుంది, ఆరు అవునవును సార్లు సార్, అనడానికి ఒకే ఒక నిమిషం పడుతుంది, కానీ మీలో ఒక ఊపు వస్తుంది. 7 మీకు చేతులు రెండు, చేతులు పైకి ఎత్తి ఇలా గట్టిగా చూడండి బిగించుకోవాలి సార్ నేను చెప్తాను, చూడండి గట్టిగా గాలి పీల్చుకుంటారు డీప్గా, ఇప్పుడు పిడికిలి బిగించాలి. ఐ కెన్, ముందు డీప్గా గాలి పీల్చుకుని అప్పుడు పిడికిలు బిగించాలి. నా అవును సార్, పిడికిలు కనపడటం లేదు, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఐ కెన్ అండ్ ద బెస్ట్ అవును సార్, ఓకే పొద్దున్న సార్, మధ్యాహ్నం సాయంకాలం 6 సార్లు 6 సార్లు 6 సార్లు. మీ పిల్లలు మీరే ముగ్గురు కలిపి ఒకేసారి కూర్చుంచేయండి, కాసేపు ఓకే సార్ నవ్వుతారు, కాసేపు నవ్వు వస్తుంది. 7 అవును. ఇది 8, నేను 2 బుక్కులు ఆల్రెడీ పంపాను. ఆ పంపిన బుక్స్ ఏం చేయాలి ఇప్పుడు మీరు? చదువుకొని చదువుకోవాలి సార్ లాస్ట్ ఉద్యోగం చేయాలి, దాంట్లో చదువుకొని ప్రతి విషయం మీ పిల్లలకి చెప్పండి. మరి మనసులో ఏదనుకుంటే అదే జరుగుతుందా, ఎదురాళ్ళు చెప్పుకోవాలి, మీ పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అవును సార్, మీరు చెప్పకపోకుండా మీలో మీరు కుమిలిపోతే మీ పొలం మీరు పిచ్చి పిచ్చి మొక్కలు, గంజాయి మొక్కలు, చెత్త మొక్కలు మీకు మీరే నాటుకుంటున్నట్టు, నాటుకున్న దానికి మరో ఎరువు రేయడం, మందులు అవును అంతే సార్, కదా. మరి ఊరికనే మందులు వేసి పెంచి అవునండి, పోషించి, పిచ్చి మొక్కలు పెంచి పోషించి, అబ్బా చూసా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ప్రపంచంలో ఇన్ని బాధలు ఎవరికి లేదు, మీకు మీరే బాధపడుతున్నారు. అవును సార్, ఒకటి మీరు ఒంటరిగా ఉండద్దు, రెండు మీరు అవును సార్, ఏదైనా పాజిటివ్ థింకింగ్ ఏం చెప్పామో అది యథాతథంగా మళ్ళీ ఏం చేయాలి ఎదురోళ్ళకి చెప్తుండండి, చెప్పుకోవాలి అవును మీకు సార్, పాజిటివ్ థింకింగ్ వస్తుంది. మీరు వాకింగ్ అవును సార్ వెళ్తున్నారు అనుకోండి, అడిగి తీసి అడిగేసి కొద్ది నాలో ధైర్యం పెరుగుతుంది. మీరు పొలాల్లో వెళ్తున్నారు అనుకోండి, అగ్రికల్చర్ వ్యవసాయం ఎలాగో నా మైండ్ కల్చర్ ఎలాగా, వ్యవసాయంలో ఫలాన్ని ఎలా పండిస్తున్నానో
పాజిటివ్గా ఆలోచన నేను పండించగల గొప్ప రైతుని అగ్రికల్చర్ మైండ్ కల్చర్ వ్యవసాయం మనోసాయం నాకేం తప్ప ఐక్యాన్ని అందమేస్ నాకు బ్రహ్మాండంగా ఉంది నాకు బ్రహ్మాండంగా ఉంది నా బలమైన గుండె వచ్చినందుకు అల్లావు ఎప్పుడు కూడా ఎప్పుడైతే బెదిరేరో అదిరేరో అని జబ్బులు వస్తే డాక్టర్లు మీతో ఆడుకుంటారు ఒక్కసారి నాకు ఏదైనా జబ్బు వచ్చిందని వెళ్ళారా వాళ్ళ దగ్గర ఎన్ని మెషిన్స్ ఉంటాయి అన్ని మెషిన్స్ తోటి మీకు టెస్ట్లు అయిపోతాయి తర్వాత నీకేమవుతుంది అక్కడ కాబట్టి అనుకోచాడు అక్కడ కాబట్టి అనుకోచాట డాక్టర్ చుట్టూ మారుతూ ఉంటారు ఎక్కడ మీకు తగ్గదు తగ్గపోయేటప్పుడు మీకేమనిపిస్తుంది ఎవరికి అర్థం కాని జబ్బు నాకు వచ్చింది అయ్యో ఎన్ని కష్టాలు వచ్చేసినాయి అని మీ మీద మీకు సారుగుత వస్తుంది మీరు మీకు అవసరం ఏంటి మీరు రైతు ఇప్పుడు మనోరథ అయ్యండి మనోరైతు అవ్వాలంటే మనుషులు దున్నాలి దున్నడం అంటే ఏంటి ట్రాన్స్లోకి వెళ్ళడం ట్రాన్స్లోకి వెళ్ళడం అంటే ఏంటి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అనుకున్నది లోపలికి వెళ్ళాలంటే శవాసనం వేసుకుని ఒక్కొక్క పాట రిలాక్స్ చేసుకున్నాక మీరు ఏం కోరుకున్నారో అది మీకు మీరు అనుకుంటే చాలు ఆటోమేటిక్గా తెలియకుండానే మీరు విత్తనాలు నాటేసినట్టు అర్థం మీరు భూమిని ఎలా దున్నారో మనసును అలా దున్నాలి దున్నాలంటే ఏం చేయాలి ఫస్ట్ జాగ్రత్తలు చేయాలి సెకండ్ స్కానింగ్ మెథడ్ చేయాలి థర్డ్ ఆ విత్తనాలు చల్లాలి నేను ధైర్యంగా ఉంటాను ఆరోగ్యంగా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను బాగా నవ్వండి హాయిగా నవ్వండి ఇలా పెట్టు కూర్చోదు హాయిగా నవ్వండి జోకులేయండి మీ ఆవిడ మీ ఇద్దరు కలిపి హాయిగా ఇద్దరు కలిపి పొలంలోకి వెళ్ళండి పిల్లల్ని కూడా తీసుకుని పొలంలోకి వెళ్ళండి కబుర్లు చెప్పుకోండి ఎప్పుడు మొబైల్ చూడటం ఆపండి టీవీ చూడటం అంటే గాలి కబుర్లు ఉంటాయి కదా TV9 TV10 ఏవేవో మీడియా ఛానల్స్ యూట్యూబ్ వాట్సాప్ లో కరోనా గురించి హార్ట్ అటాక్ల గురించి యాక్సిడెంట్ల గురించి వచ్చే న్యూస్ చూడకండి మరి ఏం చూడొచ్చు కామెడీ ఏమన్నా సరే చూడండి కామెడీ చూడటం వల్ల బ్రెయిన్ నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి వాటి పేరు ఎండార్ఫిన్స్ అంటారు మనశ్శాంతిగా ఉన్నప్పుడు బ్రెయిన్ నుంచి కెమికల్స్ వెళ్తాయి దాని పేరు డోపమైన్ సెరటిన్ అని అంటారు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు వల్ల బ్రెయిన్ నుంచి కెమికల్స్ వెళ్తాయి అవి డోపమైన్ అంటారు మీరు కూల్గా ఉన్నప్పుడు ఎడ్రినల్ బ్లడ్ లోకి వెళ్ళడం తగ్గుతుంది ACTH అండ్ ఎడ్రినల్ కార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటారు అది తగ్గితే గుండు స్లో అయిపోతుంది అది తగ్గాలంటే నేను చెప్పిన 7 ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఏదైనా ఉంటే ముందు నేను పంపుతాను అన్ని ప్రాక్టీస్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఇచ్చేయండి ఒకవేళ మీకు ఏదైనా కావాలంటే మీకు ప్రశాంతం కొట్టారు మీకు ఆల్రెడీ 3 నెలలు వాడాలనుకుంటే వాడుకుంటాను మీకు పంపించమంటే నేను ఇక్కడ నుంచే పంపుతాను అది మీరు ఆలోచించుకోండి ప్రాబ్లం దాని గురించి ఏమీ ఇది లేదు మీరు మొత్తం ప్రశాంతపడి 7 అక్కడికి వెళ్ళకుండా ఉండాలనుకుంటే 7 నేను చెప్పిన ప్రకటించండి మీకు కావాలనుకుంటే నేను పార్సిల్ పంపుతాను అవి వాడుకోండి హ్యాపీగా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి ఓకే సార్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి కనీసం 1 రోజు పడుతుంది ఆ 1 రోజు తర్వాత మీరు చాలా కూల్ గా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు మీరు ఈరోజు వరి మొక్క నాటి ఈరోజు మీకు చెట్టు అయిపోదు కదా వరి పంట ఎన్ని నెలలు మీకు వరి పంట కాలం 3 నెలలు సార్ 3 నెలలు ఇక్కడ కనీసం 1 రోజు మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మీకు మీకు ఈ మూడ్ మొక్క ముందు ముఖంలో చేంజ్ వస్తుంది కళ్ళల్లో గ్రోస్ కుప్పలో తేడా వస్తుంది ఏదో అన్ని కష్టాలు నాకు వచ్చిన ఫీల్ అవుతూ నాకేం తక్కువ బంగారు లాంటి పిల్ల ఉంది బంగారు లాంటి పిల్లలు ఉన్నారు మంచి నాన్న ఉన్నాడు ఆ నాన్నకి నేను మంచి కొడుకుని నాకేం తక్కువ నాకు అన్ని తక్కువ నాకు అన్ని కష్టాలు అనుకుంటున్నారు మీరు అవును సార్ మీరు మంచి జిమ్ము గిమ్ము చేశారనుకుంటా కథలో కదా అవును చేశాను సార్ మరి చూడండి మరి కత్తిలో కొన్న కండలేదు మీకు ఎందుకు వస్తుందండి మీకు ఎందుకు వస్తుంది చెప్పండి ఓన్లీ మీరు సిగరెట్ డ్రింకింగ్ అవి అవి తగ్గించుకోండి సిగరెట్ అసలు తాగదు ఎప్పుడైనా కాల్చారు సిగరెట్ సిగరెట్ ఒకటి సిగరెట్ కాల్చినా సరే తప్పే ఎందుకంటే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది తారు అది తారు కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇదండి ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి మీకు వీడియో రికార్డ్ చేసి పంపమంటారా పంపాను సార్ మళ్ళా చూస్తారా సార్ ఇంకో నెంబర్ ఉంది కదా సార్ ఇంకో నెంబర్ ఉంది కదా సార్ దీని ముందు నెంబర్ ఆ నెంబర్ పంపండి సార్ మీకు ఈమెయిల్ లేదండి ఈమెయిల్ ఉంది సార్ ఈమెయిల్ ఉంది సార్ ఈమెయిల్ పెట్టండి ఎందుకంటే ఇది ఫైల్ చాలా పెద్దగా ఉంటుంది అంత పెద్ద ఫైల్ ఈమెయిల్ ఎంత పెద్ద ఫైల్ అంటే గంట కదా ఇది గంటది వాట్సాప్ లో ఏంటంటే 16 MB 20 MB 30 MB 50 MB ఆ ఫైల్స్ వస్తాయి 60 MB దాటి 60 MB దాటిందంటే ఫైల్
రాదు ఓపెన్ అవుతుంది. ఇది సుమారు 600 MB ఉంటుంది గంట కదా, అదని బట్టి. ఓకే పెడతాను సార్, నేను పెడతాను, ఈమెయిల్ పెడతాను సార్. పెట్టండి సాయంకాలం లోపల, లేదనుకుంటే ఇది దీన్నే మొక్కలు మొక్కలు కింద కట్ చేసి వాట్సాప్ లో పెడతాను. ఈమెయిల్ కూడా పెట్టండి, దాని వీలైతే దానికి దీన్ని మొక్కలు మొక్కలు కింద కట్ చేసి దీనికైనా పెడతాను. ఈవినింగ్ టైంలో ఎప్పటికప్పుడు పెడతాను, ఎందుకంటే నాకు చాలా మంది పొద్దునుంచి ఒక తర్వాత వచ్చేస్తున్నారు, ఖాళీ లేదు. మొత్తం మీద పెడతాను మీకు, రికార్డ్ చేసి ఆల్రెడీ రికార్డ్ ఓకే జరుగుతుంది సార్, రికార్డ్. అది ఇప్పుడైనా డౌట్లు ఉంటే ఓకే సార్. అడగండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకే డౌట్ లేదు సార్, నాకు ఆ ప్రాబ్లం క్లియర్ చేసేయండి సార్. అది క్లియర్ అయిపోతుంది. ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్, ఏం ఓకే లేదు, సార్, హ్యాపీగా ఉంటారు. మీ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టాను కానీ నాకేం రెస్పాన్స్ అవ్వలేదు ఆయన. సార్ ఆయన విఆర్ఓ సార్, మీకు రేపు కాల్ చేస్తామన్నారు సార్. అదే ఏమందులేండి, ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేయం. కానీ సార్ ఆయన ఆయనే సార్ మిమ్మల్ని నాకు పరిచయం అప్పుడు తీసుకొచ్చారు సార్, ఆయన మీరు చేయించుకుంటారు. ఆయన విజయనగరం రేపు జిల్లా, లోపల విజయనగరం విశాఖపట్నం జిల్లా జిల్లా సార, ఆయనది విశాఖపట్నం, ఆయనది 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 విశాఖపట్నం అండి. విఆర్ వాళ్ళు నా దగ్గర చాలా మంది వచ్చారు. ఏ విఆర్ వాళ్ళని, ఏం పేరు ఆయన పేరు? బొడ్డి కృష్ణనరసింహ సార్ వచ్చి ఉంటారండి. నాకు విఆర్ వాళ్ళు చాలా మంది నాకు గతంలో నన్ను కలిశారు. అంటే అవును సార్, ఎవరనేది అవును సార, మనసు ముఖం చూస్తే వెంటనే గుర్తొచ్చేస్తారు పేర్లు అనేది. ఆయన ఇంకే పేర్లు చాలా మంది సార్, ఆయన మీ వల్ల జాబ్ కూడా కొట్టాడు సార్, ఆయన లేకపోతే అవునా? మచ్చింతలే ఓకే అదోలా నాలాగా ఉండి ఓడాడు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు మీరు 100 మందికి నేను చెప్పినవన్నీ చెప్పండి, నేను పాజిటివ్ తీసుకుని చెప్పండి. మీకు ఇంకా పంపింగ్ ఉన్నాయి, పంపుతాను, కొంచెం ఖాళీ లేదు. మొత్తం మీద ఈరోజు అన్ని పంపుతాను. అవన్నీ మీరు 10 మందికి పాజిటివ్ థింకింగ్ చెప్పుకోండి, మీరు పాజిటివ్ నాలెడ్జ్ వస్తుంది బ్రెయిన్ అదే. ఓకే సార్, ఓకే ఓకే సార, ఓకే, ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్. మర్చిపోకండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మనసు ఎప్పుడు బాగాలేదు సరే ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్, ఎప్పుడు ఒకటే ఓకే అనుకోండి. సార్,